ఇప్పటికి మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఇక నిజామాబాద్ లో యువచంట ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది. నవీపేట మండలంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక యువచంట పేర్లు వచ్చేసరికి అనిల్ శైలజ్ గా గుర్తించారు. పోతంగల్ హెగ్దేలిలో వీళ్ళ మృతదేహాలు లభించాయి. బంధువుల దుష్ప్రచారం వల్లనే మేము ఈ ఆత్మహత్యలు పాల్పడుతున్నట్లు వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఇక వాళ్ళు కోటగిరి ఎస్ఐకి అయితే ఈ వీడియో పంపించినట్టుగా తెలుస్తోంది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇక వీరిని యువచంట యొక్క మృతదేహాలను అయితే పోలీసులు కనుక్కున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలాజీ అందిస్తారు. బాలాజీ చెప్పండి, ఇంకా యువజంట ఆత్మహత్య కారణం ఏంటి అసలు? రోజా, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో విషాద తైలాలనుకున్నాయి. ఒక యువజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీనికి ప్రధాన కారణం వాళ్ళు సెల్ఫీ తీసిన దాని ప్రకారము బంధువులు ఇంట్లో వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి దీని వల్ల తమ పరువు పోతుంది, బయట కూడా ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడ్డది, ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, దీనికి ఎవరు కూడా బాధ్యులు కాదు, ఇది కేవలం తమ యొక్క బంధువులను వాళ్ళ పిండి మీదే ప్రధానంగా కంప్లైంట్ చేయగలిగింది. అదేవిధంగా వాళ్ళ అన్న మీద కూడా, యువతి వాళ్ళ అన్న మీద కూడా సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని, దీనికి ఎవరైతే బంధువులు వారికి సఖ్యతగా ఉండి ధైర్యం చెప్పాల్సిన కుటుంబీకులే వారి మీద దుష్ప్రచారం చేస్తుండటంతో మనస్తాపనం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునే ముందర ఎస్ఐకి ఎక్కడ ఉన్నారని గాలింపు చర్యలు చేపట్టగా సిగ్నల్ ఆధారంగా అయితే వాళ్ళు రైల్వే పట్టాల మీద ఉన్నట్టుగా తెలిసింది. దాంతో ఆడపోయి తొడగ వాళ్ళు అప్పటికే మృత్యువాత పడి ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదంగా అయితే ప్రజలు మాత్రం ఎప్పుడైనా సరే అందగా ఉండాల్సిన వారు ఆడపిల్ల పక్కన ఇటువంటి అక్కస్తో ప్రవర్తించడము, కడుపులో పెట్టి కాపాడుకోవాల్సిన వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం అనేది అమానుషం అని చెప్పేసి ఇటువంటి చర్యలు పూనుకోవడం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వికృత చేష్టలు అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆక్షేపించిన అవసరం ఎంతైనా ఉందని, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదైనా సరే సంఘటన జరిగినప్పుడు కుటుంబీకులు వారికి అందగా ఉండాల్సింది పోయి వారే వారి పక్కన దుష్ప్రచారం చేయడం ఏంది అనేది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా ఈ యొక్క ఆత్మహత్యపై పోలీసులు అయితే సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పి కేసు నమోదు చేశారు. చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, నా ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పినాము, చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు. రీసెంట్గా 2 వీక్స్ ముందు ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం